వైకాపా ఎంపీల పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఒక ఎంపీఎంఓ జిప్పు తీసి అన్ని చూపిస్తాడు దేశానికి, ఇంకొక ఎంపీఎంఓ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, జైలుకి వెళ్లకుండా భయపడతాడు, మూడో ఎంపీఎంఓ ఏకంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి దాంట్లో బిజీగా ఉన్నాడు, ఇంకా నాలుగో ఎంపీ ఆయన భార్య కొడుకు కిడ్నాప్ అయిన తర్వాత హైదరాబాద్ కి పరారైపోయాడు. ఇంకొక ఎంపీ ఉన్నాడండి, ఏ టూ తెల్ల గడ్డం పెట్టుకుంటాడే, టీషర్ట్ షర్ట్ టక్కింగ్ చేస్తాడే. ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నాడు తెలుసా, ఆయన వాటా వచ్చిందా లేదా అని చూస్తాడు. ఇంకా ఏ టూతో పోటీ పడి ఏమని ఏం చేస్తున్నాడు తెలుసా, తాడేపల్లి కొంపలోకి పడుకుంటూ డబ్బులంతా లెక్క పెట్టుకుంటున్నాడు. 31 మంది ఎంపీల్ని ఆంధ్ర రాష్ట్ర యువత వైకాపా పార్టీకి ఇస్తే ఏకంగా యువతకి చెప్ప ఇచ్చాడు ఈ సైకో జగన్. అందుకే 5 కోట్ల ఆంధ్రులు నేను కోరుతున్నా, తెలుగుదేశం పార్టీకి 25కి 25 ఎంపీలు గెలిపించండి, 5 సంవత్సరాలు అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు 25కి 25 ఎంపీలు గెలిపించండి, దేశంలో ఏ ప్రభుత్వం రాబోతుందో మనం మద్దతు ఇస్తేనే అవుతుందని ఈ సభాముఖంగా 5 కోట్ల ఆంధ్రులు నేను తెలుతున్నా. జగన్ కులం క్యాష్, జగన్ మతం క్యాష్. 1 లక్ష రూపాయల ఆస్తి ఉన్నవాడు, 1 లక్ష రూపాయలు చెప్పులు వేసుకుని తిరిగేవాడు, 1000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. బెంగళూరు యలంకలో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ఒక ప్యాలెస్. అంటే 5 ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. సొంత పేపర్, సొంత టీవీ ఛానల్, సొంత సిమెంట్ ఫ్యాక్టరీ, సొంత పవర్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. తల్లి, ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి, బల్ల పైన ఒక బటన్, బల్ల కింద ఒక బటన్. బల్ల పైన ఉన్న బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి, అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయాన్ని పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా, కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, వంట నూనె ధర డబుల్ సెంచరీ, గ్యాస్ ధర 1300 రూపాయలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, రేపో మాపో పీల్చే గాలిపైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్.